పేరు వెంకటేశ్వరరావు, ఎస్ఆర్టీ 756 ఇక్కడే ఉండేది నేను, నా షాప్ ఇది. గత ఆరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది, యావరేజ్ ఓకే. అంటే ఇప్పుడు స్థానికంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా, మరి ఇక్కడ ఎవరి అప్పర్ హ్యాండ్ ఉంది? టీఆర్ఎస్దే ఉందా బా? టీఆర్ఎస్దే ఉంది అప్పర్ హ్యాండ్. అంటే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే కార్పొరేటర్లు చెప్పినా కానీ ఎమ్మెల్యేలు చెప్పినా కానీ వాళ్ళ మాట తీరు, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరాయా లేదా? అవుతున్నాయి, ఇంకా కంప్లీట్ కాలేదు, అవుతున్నాయి. ఆల్రెడీ మేము గ్రౌండ్ గురించి చాలాసార్లు చెప్పున్నాం, టీఆర్ఎస్ ముందు నుంచి కూడా మనం చెప్తున్నాం, చేస్తామంటున్నారు గ్రౌండ్ది, ఇదొకటి మాకు పెద్ద ఇదైపోయింది, చేస్తారేమోనని ఆశిస్తున్నాం. అంటే వరద సహాయంలో కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చిన నిధులు నేరుగా మీ చేతికి అనుకున్న పక్కదారిని పోయినాయా? అది మన దాకైతే ఏం రాలేదు, అది ఇంకా పైన విషయం కాబట్టి మనకేం తెలియదు. ఇంతవరకు ఇక్కడ వరద సాయం అనేది ఇక్కడైతే రాలేదు, కొంచెం కొంచెం ఇప్పుడు ఇస్తున్నారు, ఏదో ఇంటికి 10,000 ఏదో వాటర్ వచ్చిన చోట అది ఇస్తున్నారు, కొంతమందికి హౌస్కి వాటర్ వచ్చి జామ్ అయినవి ఉన్నాయి కదా, వాటికి 10,000 ఇస్తున్నారు. మీ కాలనీలో ఉన్న ప్రధాన సమస్యలు అవి ఇచ్చిన హామీల ప్రకారం నెరవేర్చారా లేకపోతే మాటలుగా పరిమితమైనాయా? కొంతవరకు అవుతున్నాయి, ఇంకా కొంతవరకు కావాల్సినవి ఉన్నాయి, అట్లా ఇంకా పెండింగ్లో ఉన్న పనులు చాలా ఉన్నాయి. చేస్తారనే నమ్మకం మీకుందా? ఉన్నది, నమ్ముతారనే జనరల్గా మనం వాళ్ళు చేస్తారనే ఆశతోటే మనం ఉన్నాం, చేయాలి, మరి చేస్తారా లేదా అని వెయిట్ చేయాలి. గత కార్పొరేటర్ పనితీరు బాగుందా, ఈ కార్పొరేటర్ పనితీరు బాగుందా? కార్పొరేటర్స్ జనరల్గా ఎవరు వచ్చినా కార్పొరేటర్ మన సనత్నారకి అయితే ఇబ్బంది లేదు, ఇంతకుముందు ఉన్న కార్పొరేటర్ బాగా చేశాడు, ఈయన కూడా బాగా చేస్తున్నాడు. అంటే మీ కాలనీలో ప్రధాన సమస్య ఇది ఉంది తెలియగానే మీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కార్పొరేటర్ కానీ సమస్యలను పరిష్కరించి తీసుకెళ్తారా లేకపోతే తర్వాత వచ్చి చేశాడు? టెస్టులు బాగా చేశారు, వచ్చారు, కరోనా టెస్టులు బాగా చేశారు, డోర్ టు డోర్ చేశారు, ఇక్కడ పార్కుల్లో కూడా పెట్టారు, కరోనా టెస్టులు చేశారు, పాజిటివ్ ఉన్న వాళ్ళకి పాజిటివ్, నెగిటివ్ ఉన్న వాళ్ళకి నెగిటివ్, ఆ తర్వాత నెగిటివ్ వచ్చిన వాళ్ళకి వదిలేశారు, పాజిటివ్ వచ్చిన వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చారు, అది బాగానే ఉన్నది. అంటే ఈ కార్పొరేట్ ఎలక్షన్లలో ఎవరిది పై చేయి ఉండబోతుంది ఈసారి? టీఆర్ఎస్ అనుకుంటున్నాం అబ్బా, టీఆర్ఎస్ అనుకుంటున్నాం. అది ఫైనల్గా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ఓకే, పర్లేదు, అదే చెప్పాను కదా, 50% చేశారు డెఫినెట్లీ, ఇంకా కొద్దిగా చేయాల్సినవి ఉన్నాయి, అది ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, కూడా చేస్తారని ఆశిస్తున్నాం, ఇంకా ముందు ముందు చేస్తారని ఆశతోడు ఉన్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, వెల్కమ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.